हाय फ्रेंड्स वेलकम टू सुमश्री व्लॉग्स एंड रेसिपीज़ नेनु मी सुमश्री मैं रेसीपी वच्चेसी मोदक्स विघ्नेश्वर की इष्टमैन नैवेद्यालल्लो वन आफ द बेस्ट स्वीट वीटिनी सिंपल गा इंट्लोने एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव वेलिगिंची ओक पैन पेट्टुकोवाली। पैन हीट अयिपोयिंदि। इप्पुडु इंदुलो ओक हाफ टी स्पून नेय्यि वेसुकुंटुन्नानु। నెయ్యిని ఇలా పాన్ కి మొత్తానికి అంటుకునేలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి పొడి ఒక కప్పు తీసుకున్నాను। ఇది ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడిని। మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవాలి। కొబ్బరి లైట్ గా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే మనం తీసుకున్న 1 కప్పు కొబ్బరి తురుముకి నేను 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను। బెల్లాన్ని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి। బెల్లం పూర్తిగా కరిగిపోయింది। ఇప్పుడు మనకు స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది కోకోనట్ మిక్చర్ అనేది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు పైన టాపింగ్ పిండిని రెడీ చేసుకోవడానికి ఒక pan పెట్టుకొని అందులో నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నానో ఆ కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను। ఇలాంటి కప్పుతో నేను 1 కప్పు పిండి తీసుకున్నాను। దీంతో 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ ని కాస్త మరిగించుకోవాలి। వాటర్ అనేవి మరగడం స్టార్ట్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలి। అలాగే చప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెం salt వేసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా నిదానంగా కలుపుకొని ఇందులో మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఎక్కడ ఉండల లేకుండా సాఫ్ట్ గా అయ్యేంత వరకు నిదానంగా ఉడికించుకుంటూ కలుపుకోవాలి। పిండి అనేది పూర్తిగా ఉడికిపోయింది। మనకి సాఫ్ట్ గా ముద్దలాగా వచ్చేసింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకొని కాస్త చల్లారనివ్వాలి। ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనకు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త చల్లారనిద్దాం। పిండిని ఇంకా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటున్నాను। ఇప్పుడు చూడండి మనకు పిండి అనేది సాఫ్ట్ గా వచ్చేసింది। ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి। ఇలా చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ని ఇలా పెట్టేసుకోవాలి। పెట్టేసుకొని నిదానంగా ఇలా చేసుకోవాలి। ఈ విధంగా అన్ని మోదక్స్ ని రెడీ చేసుకోవాలి। ఇవి కొంచెం డిజైన్ గా ఉండడానికి నేను ఇలా చాక్ తో గాట్లు పెట్టుకుంటున్నాను। ఇలా పూర్తిగా గాట్లు పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానికి కొంచెం ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి। इडली कुकर काकुंडा स्टीमर उन्ना कूडा स्टीमर लो कूडा वीटिनी मनं स्टीम चेसुकोवच्चु। प्रेजेंट नेनैते इडली कुकर तीसुकुन्नानु दानिकि इला पेट्टेसुकुन्नानु अन्नि। इप्पुडु वाटिनी मनं स्टीम चेसुकोवडमे। इंका स्टीम चेसुकोवडानिकि इडली कुकर पेट्टुकोनि मुंदे इंदुलो वाटर पेट्टेसानु। वाटर अनेवि मनकि हीट अयिपोयिनायि।
ఇప్పుడు మనం స్టీమ్ పెట్టుకోవాల్సిన మొదక్స్ పైన నేను కలర్ఫుల్ గా అండ్ టేస్టీగా ఉండడానికి కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నాను. కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టి ఈ వాటర్ ని వీట్ పైన వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మొదక్స్ ని ఇందులో పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 టు 20 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుంటే మొదక్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. फिफ्टीन मिनट तरवा मन को मोदक्स अने रेडी अना इन स्टव आफ्जेसको वीट बैठक दीक पर्फेक्ट मन को मोदक्स अने रेडी अना सो मेरूसार विधा ट्रई चेसी देवड़ की नैवेद्य पेटी अला वीडियो नचते लाइक चेक शेर चयी अलगे ना चैनल सब्सक्राइब मरी रेसीपी चूडा की पक्ने बेल ऐकन ऐक्टिवेटी नीने वीडियो पेटना नोटिफिकेशन वस्तु. थैंक यू फ्रेंड्स.